ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్స్ లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. వరుస విజయాలతో దూసుకుపోతూ మంచి ఫేమ్ లో ఉన్న రకుల్ కి ఒక్కసారిగా క్రేజ్ పెరుగుతూ వచ్చింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇప్పుడు రకుల్ కెరీర్ కూల్ గా సాగుతుందనే చెప్పాలి. ఇక ఇంతటి పాపులారిటీని సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయట పెట్టడం జరిగింది. ఇంతకీ ఏంటా మాటలు అని ఆలోచిస్తున్నారా? అవి కూడా చెప్తాను, వినండి. మొన్న జరిగిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు అందాల బామ్మ రకుల్ ఈ విధంగా సమాధానాలు ఇచ్చింది. యాంకర్ ఎవరి గురించి అడిగితే ఒక్క ముక్కలో అతని గురించే చెప్పాలనగా మొదటిగా మెగాస్టార్ చిరంజీవి గారి పేరు పలకడం జరిగింది. దానికి రకుల్ అతను ఒక లెజెండ్ అంటూ ఆన్సర్ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ గురించి అడిగితే దానికి అతను కూడా లెజెండే అని ఎప్పటికైనా ఆయన అలానే ఉంటారని చెప్పింది. ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ పేర్లు పలకగా నాకు అల్లు అర్జున్ ఫేవరెట్ యాక్టర్ అండ్ రామ్ చరణ్ ఫేవరెట్ కోస్టార్ అంటూ సింపుల్ గా సమాధానం ఇచ్చింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ముగ్గురు బెస్ట్ డాన్సర్లతో మీరు డాన్స్ చేశారు కదా, అయితే అందులో ఎవరితో చేసిన డాన్స్ మీకు ఎక్కువగా ఇష్టంగా అనిపించింది అనగా అందరితోనూ బానే ఉంది, ముఖ్యంగా చెర్రీతో చేసిన డాన్స్ అని చెప్పింది. ఎందుకంటే చరణ్ తో బ్రూస్లీ మరియు ధ్రువాలో చేసిన 2-3 పాటలు నాకు ఎంతో నచ్చాయి. అలానే నాన్నకు ప్రేమతో మూవీలో ఒక సాంగ్ అండ్ సరేనోడిలో ఒక సాంగ్ ఎంతగానో నచ్చాయి, కానీ అందులో వాళ్ళ డాన్సే ఎక్కువగా ఉంటుంది. అయితే చెర్రీతో చేసిన బ్రూస్లీనే కొంచెం ఎక్కువ అని చెప్పడం జరిగింది. చివరిగా మీకు ఏ హీరోస్ అంటే ఇష్టమని అడగగా అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ధనుష్ అండ్ సూర్యాలని క్యాజువల్ గా ఆన్సర్ ఇచ్చేసింది రకుల్ ప్రీత్ సింగ్. ఏది ఏమైనప్పటికీ మరిన్ని విజయాలతో రకుల్ కెరీర్ మరింత హ్యాపీగా కొనసాగాలని కోరుకుంటుంది మా యూట్యూబ్ ఛానల్. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ను మీకు అందించే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి.